వీకెండ్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనియస్ కి స్వాగతం. ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న జిల్లా ఇన్చార్జ్ మంత్రి మేరకు నాగార్జున రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ముందు ఉందన్న మేరకు నాగార్జున నగరంలో గణంగా 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించి స్వాతంత్ర సమర యోధులకు నివాళులు అర్పించిన ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని ఎంపీ మాగుంట శ్రీకాంత్ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గణ స్వాగతం పలికిన శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు వివరాలకు వెళ్తే రాష్ట్రంలో సంక్షేమ పాలన సాగిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలను అందజేస్తూ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొందిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరకు నాగార్జున పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించడం జరిగిందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మేరకు నాగార్జున పేర్కొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మేరకు నాగార్జున జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఎందరో మహానుభావుల పోరాటం త్యాగం కృషి ఫలితంగా మనకు స్వాతంత్రం సిద్ధించిందన్నారు. భారతదేశ సరిహద్దుల్లో వారి జీవితాలను పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులకు మాజీ సైనికులకు నమస్కారాలు తెలియజేశారు. అమరులైన సైనికులకు నివాళులర్పించారు. ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చిందించాలనే ఆశయంతో సాధ్యమైన సమస్యల్ని పరిష్కరించడం కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సరం మే 9వ తేదీన ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లాలో 9000కు పైగా సమస్యలు వచ్చాయని వాటిలో 79% సమస్యలు పరిష్కరించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలు అందని వారి కోసం ఉచితంగా 11 రకాల సేవల్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమంలో జిల్లాలో 4,60,000 వినతులు వస్తే వాటిలో 99.8% వినతుల్ని పరిష్కరించడం జరిగిందన్నారు. జిల్లా ప్రగతి నివేదికను తెలిపారు. జిల్లా అధికారులు తీసుకున్నటువంటి చర్యల ద్వారా ఎంతో ప్రగతిని సాధించినట్లు తెలిపారు. జిల్లా ప్రగతి పథంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు సిబ్బంది తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని ముగించుకుని 77వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు జరుగుతున్న సందర్భంగా జిల్లా ప్రజానికానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మాలికా గారు పాల్గొన్నారు. సంఘటనను మనం చూసి ఆనందిద్దాం. దయచేసి ఆవుతులైనటువంటి బ్రేక్ కమాండర్ గారి యొక్క నేతృత్వంలో ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రియమైన సోదరి సోదరి మండలారా, స్వాతంత్రం సాధించుకొని 76 సంవత్సరాలు పూర్తి చేసుకొని నేడు 77వ స్వాతంత్ర దినోత్సవం శుభ సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా ప్రతినిధులకు, మహిళలకు, యువతీ యువకులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. చిన్నారులకు శుభాశీస్సులు. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్రం సిద్ధించింది. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్సుమాంజలు మరియు అమరవీరులకు నివాళులర్పిస్తున్నాను. అలాగే మన దేశ సరిహద్దుల్లో వారి జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలాగా కాపాడిన సైనికులకు, మాజీ సైనికులకు అందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అమరులైన సైనికులకు నివాళులర్పిస్తా ఉన్నాను. ప్రజల ముఖాల్లో చిరునవ్వు చిందించాలన్న ఆశయంతో సాధ్యమైన సమస్యల పరిష్కారం కొరకు
గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం మే నెల 9వ తేదీన ప్రారంభించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఇప్పటివరకు జిల్లాకు సంబంధించి 9053 సమస్యలు దానికి దరిదాపు 79% అనగా 7126 సమస్యలు పరిష్కరించబడినవి మిగిలిన ఒక 1927 సమస్యలను నిర్దిష్ట గడువులోనే పరిష్కరించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన వారికి 11 రకాల సేవలు ఉచితంగా అందించుటకు జూలై నెలలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశం మేరకు చేపట్టినటువంటి జగనన్న సురక్ష కార్యక్రమంలో గ్రామ వార్డు వాలంటీర్లు తమకు అప్పగించిన ఇళ్లలో ఉన్న ప్రజలకు అవసరమైన సేవలను వినతులు గుర్తించి పరిష్కరించడంలో భాగంగా జిల్లాలో అందిన 464,642 సేవల వినతులలో 99.8% అనగా 463,810 సేవలు వినతులను పరిష్కరించబడింది. 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఎంతో మంది త్యాగధనుల ఫలితమే ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నామని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. వారి చరిత్రల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రోడ్లపై రోడ్లు వేసి, గోడలకు రంగులు వేసి నగర అభివృద్ధికి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నగర శివారు ప్రాంతాల్లో ఎక్కడ అభివృద్ధి జరిగినా దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పటి వరకు నగర అభివృద్ధి వారు ఎంత ఖర్చు పెట్టారో, నేను ఎంత ఖర్చు పెట్టానో బహిరంగ చర్చకు రావాలన్నారు. శాశ్వత మంచినీటి పథకం ద్వారా వచ్చే నెలలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా పనులకు శంకుస్థాపన చేయనున్నామని, అదే రోజు 25,000 మందికి ఇళ్ల పట్టాలు అందజేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఎర్రజర్లలో 500 ఎకరాల్లో పట్టాలు ఇస్తుంటే టీడీపీ నాయకులు ఓర్చుకోలేక కోర్టుకు వెళ్లారని, మేము కోర్టుకు వెళ్లలేదని టీడీపీ నాయకులు చెప్పగలరా అని సవాల్ చేశారు. కార్పొరేటర్లు అందరూ కలుపుకొని నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని బాలినేని స్పష్టం చేశారు. ఎంతో మంది త్యాగధనుల ఫలితంగానే ఈరోజు సంతోషంగా ఉండగలుగుతున్నామని ఎంపీ మాగుంట పేర్కొన్నారు. కార్పొరేషన్ ఉత్తమ పనితీరు కనబరిచిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, అసిస్టెంట్ కమిషనర్ వీరాంజనేయులు, డిప్యూటీ మేయర్ వేమూరు సూర్యనారాయణ, ఏఎంసీ మాజీ చైర్మన్ అయిన ఘనశ్యం, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, కార్పొరేషన్ అధికారులు, కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భవించిన తర్వాత థీమ్ ఏంటంటే 2023 ఆగస్టు 15 మనం నేషన్ ఫస్ట్ ఆల్వేస్ ఫస్ట్ అనే థీమ్ ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో త్రాగునీరు అమృత పథకం ద్వారా ముండకం గర్భాగారం నిర్మించట, త్రోవగొండ వద్ద రిజర్వాయర్లను నిర్మించడం కొరకు 123 కోట్లు చేయడం జరుగుతోంది. అమృత్ తూప పాత పైప్ లైన్ల స్థానంలో నూతన పైప్ లైన్లను ఏర్పాటు, అమృత్ 2.0 పథకం ద్వారా ఒంగోలు నగరంలోనే 5 చెరువులను అనగా ఎస్ఎస్ ట్యాంక్ 1, 2, రంగారాయుడు చెరువు, గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మరుగుదొడ్లు నిర్మించట, నీటి సరఫరా 75 లక్షలతో పనులే టెండర్ పిలిచను 2020-21 నిధుల ద్వారా మార్పు చేయ పని ముగింపు దశలో ఉన్నది. లక్షలతో ఎంచుకున్న రోడ్లకు 20 లక్షలు, మహిళలకి 24.49 కోట్లు. మే 2023 నెలలో నెలలో 20,247 మందికి 5.379 మందికి మన నగరపాలక సంస్థలో 10 లక్షల నగదు రూపంలో వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇప్పుడు సార్ సార్ హైట్ ఆఫీసర్ మొదలాలి సర్వీస్ రెసిస్టెంట్ కేవీ పిచ్చయ్య, శానిటరీ సూపర్వైజర్ పిచ్చయ్య, శ్రీనాథ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆర్
భారత దేశానికి దిశా దశ ఏంటనేది కూడా సూచనలు ఇవ్వటం అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే విజయవాడలో మున్సిపల్ స్టేడియంలో కూడా జెండా ఆవిష్కరణ చేసి మన రాష్ట్రానికి కావాల్సిన ఆవశ్యకతలు అభివృద్ధి కార్యక్రమాలను తెలపడం కూడా చూస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో గౌరవ శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒంగోలు కార్పొరేషన్ కి ఏ అవసరాలు ఉన్నా కూడా ముందు ఉన్నారా అని కూడా తెలుపుకుంటూ ప్రత్యేకంగా చెప్పాలంటే అమృత్ 2.0 ఈ పథకాన్ని కొత్తగా ఏంటంటే దాదాపు 339 కోట్ల రూపాయలతో బృహత్కరమైన కార్యక్రమం ఇది ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న కార్యక్రమాన్ని వారు దానిని శాంక్షన్ చేసి టెండర్ స్టేజ్ కూడా ఇప్పుడు వచ్చినదంటే ప్రత్యేకంగా మీ అందరి తరఫున గౌరవ శాసనసభ్యులు పాల్నేని శ్రీనివాసరెడ్డి గారిని అభినందిస్తున్నానని నేను కూడా తెలుపుతున్నాను ఒకసారి తాగునీటి సమస్య అంతా కూడా టౌన్ లో కూడా పోతుంది ఎప్పటి నుంచో మేము చూస్తున్నాం మాగుంట కుటుంబం అంటే మా అన్నగారు కీర్తిశేషు మాగుంటి సుబ్రహ్మరెడ్డి గారు 1991 సంవత్సరంలో పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పటి నుంచి ఒంగోలుకి తాగునీటి అనేది ఏ విధంగా ఒత్తిడి ఉందని అది కూడా ఈ రోజు ఈ అమృత్ పథకంతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేస్తున్న కూడా ఈ కార్యక్రమాన్ని తప్పకుండా అందరూ కూడా ఆశీర్వదిస్తారని కూడా నేను సభాముఖంగా కూడా మీకు తెలుపుకుంటూ మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తిగా వచ్చిన సందర్భంగా మనం ఎన్నో కార్యక్రమాలు ఏదైతే చేసుకున్నాం మరి ఒంగోలు పట్టణంలో స్వాతంత్ర దినోత్సవానికి మరి ఎంతో మంది మహానుభావుల యొక్క త్యాగం మరవలేనిది ఈరోజు భారతదేశం ఇంత వెలుగులోకి వచ్చిందంటే ఆ మహానుభావులు చేసినటువంటి త్యాగాలను నేను గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం మన జనరేషన్ కాదు రాబోయే జనరేషన్ కూడా ఆ మహానుభావుల్ని గుర్తించుకోవడం చేసే విధంగా మనం అందరం కూడా పిల్లల్ని తీర్చిదిద్దాలని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే మరి భారతదేశంలో ఎంతో ముందుకు పోయిన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు ఎంతో డెవలప్మెంట్ అయిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళ యొక్క త్యాగఫలమైన కూడా మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అంటే మేము ఎప్పుడు కూడా చెప్పుకోము గతంలో మాజీ శాసనసభ్యుడు ఆ డెవలప్ చేశాను ఈ డెవలప్ చేశాను అని చెప్తున్నాడు కేంద్రం వచ్చినటువంటి డబ్బులతోటి రంగులు వేశారు రోడ్డు మీద రోడ్డు వేసేసారు ఎక్కడైనా శ్రీవారి కాలనీలో వాళ్ళ కాలనీలో రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడైనా ఒంగోలు వచ్చే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో ఎక్కడైనా వేశారా అని నేను ఒక్కసారి అడుగుతా ఉన్నాను ప్రతి శివారి కాలంలో పట్టణంలో ఉన్నటువంటి శివారి కాలంలో మొత్తంలో డెవలప్మెంట్ కోసం వాళ్ళకి స్థలాలు కానీ వాళ్ళకి పట్టాలు కానీ రోడ్లు కానీ డ్రైన్ కానీ వేసినటువంటి చరిత్ర మాదే కూడా ఈ సభాముగా తెలియజేసుకుంటా ఉన్నాం రంగులు చూసి రోడ్డు మీద రోడ్డు వేసి మేము డెవలప్మెంట్ చేశాను అంటున్నాడు 2000 కోట్లు డెవలప్ చేశాను అంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నాను నువ్వు 2000 కోట్లు ఎక్కడ పెట్టావో ఒక్కసారి లెక్కలు చూద్దాం మేము ఎక్కువ పెట్టాము ఎక్కువ పెట్టాము చూద్దామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ప్రతిరోజు పగటిపూట నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలంటే ఏం కావాలని చెప్పి అధికారులను అడిగితే వాళ్ళు 350 కోట్ల దాకా ఎస్టిమేషన్ ఇష్టం జరిగింది దానికి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ రోజు ఒంగోలు వచ్చినప్పుడు మా ఎంపీ గారు మేమందరం కూడా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం జరిగింది వెంటనే ఆ సభలోనే ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చారు 20 రోజులు మనకి పట్టాలు ఇస్తుంటే నీ సమయం పోయింది నీ సమయం పెడుతున్నావా ప్రజలకు ఇస్తున్న పరిస్థితిని అడ్డుకునేదానికి ప్రయత్నం చేయటం కరెక్ట్ కాదని మేము తెలియజేసుకుంటా ఉన్నాం అది మన మల్లగారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత సరే అది గవర్నమెంట్ స్థలం అది కోర్టులో ఉంటే ఉండింది కానీ మనం పట్టాలు ఇవ్వాలి కదా అని చెప్పి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఆయన వెంటనే స్థలాలు చూడండి అని చెప్పడం జరిగింది దాదాపు 500 ఎకరాల స్థలం 200 కోట్లతో కొట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఈ డెవలప్మెంట్ విషయంలో
ఎంపీ గారు మేము మన మేయర్ గారు మా కార్పొరేటర్లు అందరూ కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి గడప గడపకి ప్రతి వాటికి రావటం జరుగుతుంది కాబట్టి ఏమవుతుందంటే గడప గడప చాలా మంది ఎమ్మెల్యేలు చాలా ఫాస్ట్గా తిరిగేస్తున్నారు నాకు ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకొని ఎక్కువ టైం పడుతుంది సీఎం గారు ఏది ఎక్కువ తిరగట్లేదు నువ్వు తక్కువ తిరుగుతున్నావు అంటే నాకు మీ ఏం చేస్తాను నేను మటుకి జనాల్లో ఎక్కువసేపు వాళ్ళు కూర్చొని పరిష్కారం చేయడానికి కోసం ఎక్కువ టైం పెట్టినా కానీ నేనైతే ఫైనల్గా అన్ని తిరుగుతాను కానీ నన్ను మటుకి మీరు ఎక్కువ తిరగలేదు టైం ఇంత ఫాస్ట్గా తిరగలేదు అని మటుకి కరెక్ట్ కాదు నేను మటుకి ఖచ్చితంగా అన్నీ తిరుగుతాను అందరిని కలుసుకోవాలి అందరి సమస్య పరిష్కారం చేయాలనేదే మా ఉద్దేశం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాని ప్రకారమే చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నా నగరంలోని రంగరాయుడు చెరువు కట్టపై 50 అడుగుల జాతీయ పతాకాన్ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కార్పొరేటర్ డాకా సుజాత హనుమారెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఎంపీలు ముఖ్య అతిథులుగా వీచేశారు. రంగరాయుడు చెరువు ఆవరణంలో అమరజీవుల స్థూపాన్ని ఆవిష్కరించి వారి సేవల్ని గుర్తు చేసుకుని మొక్కలు నాటారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు బాలినేని ఎంపీ మాట్లాడుతూ స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానీయుల్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని కోరారు. మహాత్మా గాంధీ ఆశయ సాధనకు మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. ప్రస్తుతం మన దేశం ఎంతో అభివృద్ధి చెందిందని ఈరోజు గర్వంగా బతుకుతున్నామంటే ప్రధాన కారణం ఎందరో మహనీయుల త్యాగ ఫలితమే అని పేర్కొన్నారు. రంగారాయుడు చెరువులో 10 లక్షల రూపాయల వ్యయంతో 50 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఏటా ఈ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినందుకు కార్పొరేషన్ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగడ సుజాత, ఓడా చైర్పర్సన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర ఆర్యవేష కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, ఎంసీ మాజీ చైర్మన్ అయిన బత్తిని గణేశ్యం, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, గంటా రాము, భూమినేని మురళి, మండల వైసీపీ అధ్యక్షులు రాయపాటి అంకయ్య, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, కార్పొరేటర్లు, టైలర్స్ అసోసియేషన్ చైర్మన్ షేక్ సుభాన్బి, సువర్ణ, తూము పద్మ, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఫోన్ ఫోన్ కొద్దిగా వెనకరాండి, చేయను మా మేడం గారు కొద్దిగా అనుకున్నాను మీరు జయ హే జయ హే జయ 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 జయ
రాణి లేదు ప్రజా సమస్యలే లక్ష్యంగా ప్రజల కోసం పనిచేస్తానని ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఒంగోలు పట్టణం నందు స్థానిక దేవుని చెరువు వద్ద గల శ్రీకాంత్ కేబుల్ ఆధ్వర్యంలో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వేచేసిన బాలినేని శ్రీనివాసరెడ్డికి శ్రీకాంత్ కేబుల్ చైర్మన్ తోటకూర వెంకట్రావు, మేనేజింగ్ డైరెక్టర్ తోటకూర శ్రీకాంత్ పుష్పగుచ్చాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల వద్ద నుండి వచ్చిన సమస్యల్ని చరవాణి ద్వారా మాట్లాడి వాటికి పరిష్కార మార్గం చూపారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ కేబుల్ సౌజన్యంతో నిర్వహించిన డయల్ యువర్ ఎమ్మెల్యే కార్యక్రమానికి ప్రజల వద్ద నుండి విశేష స్పందన లభించింది. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ శాఖలు సాధించిన అభివృద్ధిని చాటుతూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. తొలుత అధికారుల ఆధ్వర్యంలో ఒకే రకమైన యూనిఫామ్ తో సిబ్బంది త్రివర్ణ పతాకాలతో ప్రదర్శన, వ్యవసాయ శాఖ, గృహ నిర్మాణ, జాతీయ నీటి యాజమాన్య సంస్థ, డిఆర్డీఏ మహిళా శిశు సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, 198 కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ శకటాలు ప్రదర్శన ఎంతగానో ఆకర్షణగా నిలిచాయి. అలాంటి డ్వాక్రా మహిళలు, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ పలు శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఇన్ఛార్జ్ మంత్రి మేరుగన నాగార్జున, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మాలిక గారితో కలిసి తిలకించారు. చిన్న సన్నకారు రైతులందరికీ సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రభుత్వమే మొత్తం ఖర్చుతో అడగా ఓకే సార్, ఇంకోటి పంపించి సార్. వెరీ గుడ్, ఓకే సార్.
77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైసీపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. జంకే మాట్లాడుతూ గాంధీజీ కలలుకున్న స్వరాజ్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆచరిస్తున్నారని పేర్కొన్నారు. సచివాలయాల ద్వారా అర్హులైన ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడు సుజాత, ఓడా చైర్పర్సన్ శింగరాజు మీనాకుమారి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ప్రసాద్ రెడ్డి, రాష్ట్ర టైలర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సుబాన్భి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఐనబత్తిన గణేశ్యాం, పట్టణ కన్వీనర్ కటారి శంకర్, గంట రామానాయుడు, మహిళా జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, భూమినేని మురళి, మండల అధ్యక్షులు రాయపట్టి అంకయ్య, గంట రాము, కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డెబ్బై 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సివిఎన్ రీడింగ్ రూమ్ లోని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగంటి శ్రీనివాసులరెడ్డి హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, సివిఎన్ రీడింగ్ రూమ్ కమిటీ అధ్యక్షులు తాతా శ్రీను, ట్రెజరర్ రావి సుబ్బారావు, సెక్రటరీ బాబు, కార్యవర్గ సభ్యులు మారుతి, తాతా ప్రసాద్, పివిరెడ్డి నితిన్ రెడ్డి, తిరుమల, వైసీపీ నాయకులు, సిటీ కన్వీనర్ కటారి శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ అయినా బత్తిని ఘనశ్యాం, గంటా రామానాయుడు, బొట్ల సుబ్బారావు, చిన్నకేశవ స్వామి, దేవస్థానం చైర్మన్ ఈదుపల్లి గురునాథం తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సమరయోధుల కుటుంబ సభ్యుల్ని ఘనంగా సత్కరించారు. వారి యోగక్షేమాలను, కుటుంబ సభ్యుల విషయాలు ఇన్ఛార్జ్ మంత్రి మేర్కు నాగార్జున అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ మాలికా గారు తదితరులు పాల్గొన్నారు. బండ్లమిట్ట సెంటర్లో స్థానిక కార్పొరేటర్ బేతంశెట్టి శైలజ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, బేతంశెట్టి హరిబాబు, బేతంశెట్టి సిద్ధు, సత్యనారాయణ, కావటి రవికుమార్, కార్పొరేటర్లు ఇంతేజార్, తుల్లి గండు, ధనలక్ష్మి, కోఆప్షన్ సభ్యురాలు ముర్తాజ్ తదితరులు పాల్గొన్నారు. మన గౌరవీయులు మాగుంట శ్రీనివాస రెడ్డి గారు మరియు మన గౌరవ శాసన సభ్యులు కాంగ్రెస్ శ్రీనివాసరెడ్డి గారి వద్దగా ప్రారంభం చేసుకుంటున్నాము. దయచేసి అందరికీ రావాల్సిందిగా జయ భారత భాగ్య విధాత జయ
నగరంలోని కోట వీధిలో మీనా మజీద్ డెవలప్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, హుడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి హాజరయ్యారు. ఎంపీ మాగుంట చేతుల మీదుగా జెండాను ఆవిష్కరించారు. ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా కేక్ ను కట్ చేశారు. అనంతరం శాంతి కపోతాలను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బేతం శెట్టి శైలజ, షాజహాన్ సాహుల్, ఎస్కే కలాం భాషా, సుబాని మున్వర్ అన్వర్, సిటీ కన్వీనర్ కటారి శంకర్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఘనశ్యాం, కార్పొరేటర్ ఇంతిజార్, కావటి రవి, తుల్లి భూమినేని, మురళి తదితరులు పాల్గొన్నారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి ప్రబోధితంగా సాగాయి. జాతీయ జెండాను చేతపట్టుకుని విద్యార్థులు చేసిన నృత్యాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వాతంత్ర సమరయోధుల వేషధారణతో విద్యార్థులు అలరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థుల్ని కలెక్టర్ దినేష్ కుమార్ అభినందించారు. జిల్లాలో ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. And health officer Ongol, Dr. YSR Aarogyasri Ongol, PSW, CSK Madran Ali, Superintendent, Shri YM, sir, first place, Akhar Rani Mundi, second place. మై కొంచెం డౌన్ అవును మై సార్ సార్ బాబు ఎందుకు
వైఎస్ఆర్ జగనన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్దిపాడు మండలం కొలచెన్నకోట గ్రామం యానాది కాలనీలో 100 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు జగనన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వార వీరాజు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్వాతంత్ర దినోత్సవ కేకులు కట్ చేసి విద్యార్థులకు స్వీట్లు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం యానాది కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. మా తీసుకున్న రేట్ వచ్చేసేయండి సాయిబాబు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్. శ్రీకాంత్ కేబుల్.